గద్వాల పట్టణంలో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు గౌరవశ్రీ కల్వకుంట్ల తారక రామారావు నిన్న జన్మదినం సందర్భంగా పట్టణంలోని బాల సముదనంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ బిఎస్ కేశవ్ గారు ఆధ్వర్యంలో కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా గద్వాల శాసనసభ్యులు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, చిన్నారులు ఎమ్మెల్యేకి ఘనంగా స్వాగతం పలికారు. పిల్లలతో ప్రేమగా ఎమ్మెల్యే మాట్లాడడం జరిగింది. చిన్న పిల్లల చేతుల మీదుగా కేక్ కట్ చేయించారు. అనంతరం పిల్లలందరికీ బట్టలు పంపిణీ చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ నిన్న కేటీఆర్ జన్మదినం సందర్భంగా కేటీఆర్ పిలుపు మేరకు స్మైల్ గిఫ్ట్ అంటూ ఎక్కువ ఆర్భాటం లేకుండా ఒకరికి సహాయం చేశారు. ఈ విధంగా కేటీఆర్ పుట్టినరోజు వేడుకలు జరుపుకోవాలని అందులో భాగంగానే పట్టణంలోని బాల సదనము పిల్లలకు బట్టలు పంపిణీ చేయడం ద్వారా చాలా సంతోషంగా ఉందన్నారు. కేటీఆర్ గారి జన్మదిన శుభాకాంక్షలు. ఈరోజు కేటీఆర్ గారి జన్మదిన సందర్భంలో వాళ్ళ మొక్కలు పెట్టే కార్యక్రమం కానీ, అదేవిధంగా స్మైల్ ఫర్ గిఫ్ట్ అంటే నవ్వాలి, అవతలు నవ్వించాలి అనే విధంగా ఈరోజు బాల సదనంలో పిల్లలకి నూతన కొత్త బట్టలు ఇవ్వడం జరిగింది. వాళ్ళు అంటే తల్లిదండ్రులు లేని పిల్లలు కళ్ళల్లో వెలుగు చూస్తే చాలా సంతోషం చేస్తుంది. అంటే ఈ కాన్సెప్ట్ వలన ఈరోజు అంటే ఇక్కడ ఆల్మోస్ట్ ఒక 40 మంది పిల్లలు మళ్ళీ వాళ్ళ తల్లిదండ్రులు కోల్పోయి యాక్సిడెంట్లో వివిధ కారణాల వల్ల చనిపోయి తల్లిదండ్రులు చనిపోయిన పిల్లలు చాలామంది 40 మంది దాకా ఉన్నారు. వారికి కొత్త బట్టలు కూడా ఇవ్వడం జరిగింది. స్మైల్ ఫర్ గిఫ్ట్లో ఇంత సంతోషం ఉంది అనే పరిస్థితి ఈరోజు కలగడం మాకు కూడా సంతోషము. ఎందుకంటే ఎన్నో కార్యక్రమాలు చేస్తాం, ఇది ఒక తృప్తినిచ్చే కార్యక్రమం. ఎన్ని కార్యక్రమాలు చేసినా మళ్ళీ దానివల్ల ఏదో అఫీషియల్గా ఏదో చేసినాము అనే విధంగా కాకుండా ఇది నిండు మనస్సున తృప్తినిచ్చే కార్యక్రమం. మళ్ళీ ఈరోజు ఆ పిల్లలు ఆనందం చూస్తుంటే మాకే చాలా మళ్ళీ బాధను ఒకలాంటి ఇది ఏర్పడడం, భావోద్వేగాలు ఏర్పడడం జరిగింది.